రాష్ట్రంలోనే ఈ రోజు రైతాంగానికి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం, రైతు భరోసా కార్యక్రమం, ఏదైతే పాదయాత్రలో రైతాంగానికి సంబంధించి 50,000 రూపాయలు ఇస్తాను, 4 సంవత్సరాల పాటు పెట్టుబడి ఇదిగా 12.5 ఇస్తానని చెప్పిన మన ముఖ్యమంత్రి, ఏదైతే ఎన్నికలు వచ్చి అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాలు 12.5 ఇస్తానని చెప్పాడు. కానీ ఈరోజు రైతు భరోసా కార్యక్రమం రోజున ఇంకొక 1,000 రూపాయలు పెంచి 13.5 చేసిన గొప్ప మనసున్న నాయకుడు, మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి, తండ్రికి తగ్గ తనయుడిగా, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఈరోజు మరోసారి నిరూపించుకున్నాడని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఒక మనసున్న రాజు ఉంటే ఆ భగవంతుడు సైతం కరుగుతారు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏ డ్యామ్ చూసినా కూడా నీళ్లతో కలకల్లాడుతూ, ప్రతి జిల్లాలో కూడా ఈరోజు వర్షంతో ప్రతి రైతాంగం, ప్రతి రైతు ముఖంలో కూడా ఈరోజు చిరునవ్వు చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే డ్యాముల సంగతి చూసుకుంటే, ఈరోజు రికార్డులు బ్రేక్ చేయాలన్నా, రికార్డులు స్థాపించాలన్నా కూడా ఆ కుటుంబానికే చెల్లుతుంది. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతాంగం కోసం చేశాడో, ఈసారి పులిచింతల మొట్టమొదటిసారిగా 45 టీఎంసీ పూర్తి సామర్థ్యంతో నిలిపిన సంఘటన ఈ ఒక్క ముఖ్యమంత్రి పెట్టిన పాదం తర్వాతే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మన జిల్లాలో సోమశిల వచ్చిన తర్వాత 78 టీఎంసీ అయితే 2008లో 73 టీఎంసీ నిలువ చేసుకోగలిగాం. కానీ మొట్టమొదటిసారిగా 73 దాటుకొని 75 టీఎంసీకి దగ్గరలో పెట్టిన సంవత్సరం ఈ సంవత్సరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే జిల్లాలో ఒక మాట మాట్లాడాడు, ఏమనంటే నా వల్లే జలాశయాలు నిండాయి, నా వల్లే జలాశయాలు నిండాయి అని చెప్తా ఉన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఒక నిజం మాట్లాడాడు, ఎందుకంటే 5 సంవత్సరాల దరిద్రమైన పాదం ఈ రాష్ట్రంలో అధికారంతో మోపితే ఒక్క డ్యాము నిండలా వర్షము లేదు, ప్రజలందరూ ఆయన సాగ నంపి ఒక మనసున్న మహారాజున ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రంలో డ్యాములు ఎలా కలకల్లాడతాయి, రైతాంగం ముఖంలో చిరునవ్వు ఎలా ఉంటుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ఆ మాజీ ముఖ్యమంత్రికి ఈరోజు చూపించడం జరిగిందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఈరోజే చూసాం రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా ఓపెన్ చేస్తుంటే హెలికాప్టర్ ల్యాండ్ అయిందో లేదో, పాదం ఈ జిల్లాలో మోపాడో లేదో, వర్షం కుంభవర్షం కురిసింది. అది ఒక నాయకుడు, ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందని చెప్పేదానికి. ఈరోజు ఏ జన్మలో నేను పుణ్యం చేసుకున్నానో నాకు తెలీదు, నా తల్లిదండ్రులు ఏం పుణ్యం చేసుకున్నారో తెలీదు. ఒక మనసున్న రాజు ముఖ్యమంత్రిగా ఇన్ని డ్యాములు నిండుతూ కోట్లాది మంది రైతాంగం సంతోషంగా ఉంటే, దాంట్లో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నాకు ఒక చిన్న అవకాశం కల్పించిన మా దైవాను కలకల్లో ఉండాలని చెప్పి ఈరోజు అందరి ముందు కూడా తెలియజేస్తా ఉన్నా. చిట్ట చివరిగా ఈరోజు ఈ జిల్లాలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ జిల్లాకు వచ్చాడు. ఈరోజు మీ అందరి ముందు, ఇన్ని వేలాది మంది ముందు ఒక అవకాశం నాకు వచ్చింది, నేను నా ఇది వ్యక్తం చేసుకునేదానికి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జిల్లాలో ఏ బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాల, చరిత్రలో ఇంకొక 50 సంవత్సరాల తర్వాత అయినా ఈ జిల్లాలో మొట్టమొదటి బీసీకి మంత్రి ఎవరు ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పి గర్వంగా చెప్పొచ్చు. అది 50 సంవత్సరాల తర్వాత ఆ మంత్రి ఎవరంటే ఒక చిన్న పేజీ ఈ జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్కి ఉందంటే నిజంగా నా జన్మ ఇంతకన్నా ఏం కావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు నా తండ్రి పైన ఉన్నాడు, నా తల్లి ఇక్కడ ఉంది, నా కన్న తల్లి తండ్రులు సాక్షిగా చెప్తున్నా, నా కంఠంలో ఊపిరినంత వరకు, నా కంఠంలో ఊపిరినంత వరకు జగన్ అన్నకి ఒక సైనికుడిగానే ఉంటానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆ భగవంతుడు ఇంకొక జన్మ అంటూ నాకు ఇస్తే, ఆ భగవంతుడు ఇంకొక జన్మ అంటూ ఇస్తే నా దైవానికి ఒక అనుచరుడిగా ఉంటానని చెప్పి, ఆ అనుచరుడిగా అవకాశం ఇవ్వమని చెప్పి ఎప్పటికీ కూడా ఆ దైవాన్ని కోరుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ, నా జన్మలో ఇంతకన్నా నాకేం కావాలని కూడా లేదు. చాలు, ఎమ్మెల్యేని చేశాడు, ఈ జిల్లాలో బీసీ మంత్రిగా చేశాడు, నాకు తెలుసు ఎంత ఇబ్బంది ఉంటుందో, ఇంతకన్నా నేను కోరుకునేది ఏం లేదు, ఇంకేం, చాలు సంతోషం నాకు. ఇంతకన్నా
ఆయన అనుచరుడుగానే నాకు ఈ మంత్రి ఎమ్మెల్యే కన్నా కూడా జీవితంలో జగన్ అన్న అనుచరుడు భక్తుడు అని చెప్తేనే నాకు గర్వంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఈరోజు అందరికీ కూడా ఈ జిల్లాలో 23వ తారీఖు తర్వాత ఈ జిల్లాకు సంబంధించి 5 సంవత్సరాలు అయిపోయింది. ప్రతి ఒక్క ఎకరాకి ఆయకట్టుచ్చి నీరందించి ప్రతి ఆయకట్టున ఎకరాకి ఈ జిల్లాలో నీరందించబోతున్నాం జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు చల్ల చూడాలి. దాదాపు ఇంకా 25-30 సంవత్సరాల పాటు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ రాష్ట్రంలో ఇంకెవరికి అవకాశం లేదు. ఎవరిని గించుకుందా? ఇంకా లే, అయిపోయింది అని అంత తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ జన్మంతం రుణంగా ఏం చేసినా నేను రుణం తీర్చుకోలేనైంది, కానీ ఆ జన్మంతం కూడా నిజంగా చెప్తున్నా ఆయనకి సేవకుడిగానే ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా. ఇప్పుడు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.